తెలుగాడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. గాయత్రీదేవి గారు కల్పనాదేవి కలం పేరుతో రచించినటువంటి మాంగళ్య బల నవల రెండో భాగం చదువుతున్నాను. నీలిమ కృష్ణమోహన్ అమ్మమ్మకు సెక్రటరీగా జాయిన్ అయింది. ఉగాది పచ్చడి చేసి అందరికీ తినేలాగా చేసింది. సాయంత్రానికి వాళ్ళ ఇంట్లో భోజనాలు జరుగుతూ ఉండగా కృష్ణమోహను కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. బామ్మగారు స్వప్నతోటి తన వివాహాన్ని నిరాకరించడంతో ఎందుకని అంటూ అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పి, నిన్ను దాన్ని బాధ పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదురా, అది నాకు పరాయితి కాదు. స్వయాన ఆడపడుచు మనవరాలు, అది పుట్టిన దగ్గర నుంచి ఆ బంధుత్వం వలనే దాన్ని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఏ లోటు లేకుండా చూస్తూ ఉన్నది. నా ఆడపడుచు వారసురాలనే మమకారంతోనే నువ్వు అది చనువుగా ఉన్నా, దాని మంచి చెడ్డలు నువ్వు వహించినా, దానింటికి వేళాపాడా లేకుండా వెళ్తూ ఉన్నా సహిస్తూ ఉన్నాను. నిన్ను దాన్ని బాధ పెట్టకూడదనే దాన్ని అలుసుగా తీసుకుని నువ్వు నన్ను బాధ పెడతావా అంది కళ్ళల్లో తిరిగిన నీళ్లను ఒత్తుకుంటూ బామ్మగారు. అమ్మమ్మా, స్వప్నకి ఇల్లు, డబ్బు, నగలు, కారు, పరిచారకులు అన్నీ ఏర్పాటు చేసావు. ఏ లోటు లేకుండా చూసావు. విద్యాబుద్ధులను చెప్పించావు. పెంచి పెద్ద చేసావు. అన్నీ చేసిన దానివి. ఆడపిల్లకు పెళ్లి చేసి భర్త అనేటటువంటి తోడుని ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోవటం లేదు అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తూ. నువ్వు దాన్ని కోరుకోకుండా ఉన్నా, అది నిన్ను ఇష్టపడకపోయినా ఈ పాటికి దానికి పెళ్లి చేసి పిల్ల తల్లిని చేసి ఉండుండేదాన్ని. ఆ సంగతి నాకు తెలియక చేతకాక ఊరుకోలేదు. నువ్వు దాని మీద, అది నీ మీద ఆశలు పెంచుకున్నానని తెలిసింది కనుకనే ఏమీ చేయలేని నిస్సహాయతతోటి నలిగిపోతూ ఉన్నాను అంది బామ్మ అసహనంగా. నేను స్వప్నని పెళ్లి చేసుకోవటానికి నువ్వెందుకు హర్షించలేకపోతూ ఉన్నావు? దానికి అందం లేదా, చదువు లేదా, కులం లేదా, గోత్రం లేదా, సాంప్రదాయం లేదా? ఎందుకు మా పెళ్లి నిరాకరిస్తున్నావు? లేక దాని వెనక కోట్లాది ఆస్తిపాస్తులు లేవనా? అసలు నీ అయిష్టతకు కారణం ఏమిటి అన్నాడు నిలదీస్తూ ఉన్నట్టుగా చూస్తూ కృష్ణమోహన్. నీలిమ అతని వాదనని ఆసక్తిగా ఆలకిస్తూ బామ్మగారి అభ్యంతరం ఏమిటా అన్నట్టుగా ఆవిడ వైపు కుతూహలంగా చూస్తోంది. నాకు ఆస్తిపాస్తులు అవసరం లేదురా, అవి నాకే పుష్కలంగా ఉన్నాయి. నువ్వు స్వప్నని తప్ప ఎంత పేద పిల్లను పెళ్లి చేసుకుంటానన్నా నేను కాదనను. సంతోషంగా నీ కోరికను తీరుస్తాను. దాన్ని భార్యగా నువ్వు స్వీకరించకూడదు, అది నాకు ఇష్టం లేదు. ఇంకా ఇంతకన్నా నన్ను విసిగించకు, దయచేసి అర్థం చేసుకో అంది బతిమలాడుతున్నట్టుగా. అదే ఎందుకు ఇష్టం లేదు అనే అడుగుతున్నాను అన్నాడు అసహనంగా. అది చెప్పడం నాకు ఇష్టం లేదు అందావిడ ముత్తసరిగా. అది చెప్పేంతవరకు నిన్ను ఈవేళ వదిలేది లేదు మొండిగా అన్నాడు కృష్ణ. అవునమ్మమ్మ, నేను కోరుకునే అమ్మాయిని కాదని వేరే అమ్మాయితోటి పెళ్లి చేస్తే నేను సుఖపడతాననుకుంటున్నావా? నువ్వు స్వప్నని తప్ప ఎవరిని చేసుకున్నా సుఖపడతావురా. నాకు స్వప్నే కావాలంటే, కావాలనిపిస్తే నాకు ఇష్టమైన పిల్ల మెళ్ళలో తాళి కట్టి దాన్ని ఉంచుకో అమ్మమ్మ. కృష్ణమోహన్ ఆశ్చర్యచకితుడైపోయాడు. అచేతనంగా ఇద్దరిని చూస్తూ ఉండిపోయాడు విశ్వపాణి. బామ్మగారి ముఖం ఎర్రగా కందగడ్డలా మారిపోయింది. అమ్మమ్మ, నేను స్వప్నను ఉంచుకోవాలా? నువ్వేనా ఈ మాట అనేది? ఎందుకు ఇంత కఠినంగా మారిపోయావు? పెళ్ళికి దానికి తేడా ఏమిటి? పెళ్ళి అయ్యాక చేసేది అదే, అయినా ఉంచుకోవటం అనేది చాలా అగౌరవమైనటువంటి పని. అది ఆ విషయం నీకు తెలియదా అన్నాడు కృష్ణమోహన్ ఆవేశంగా. అగౌరవమో గౌరవమో నాకు తెలీదు. ఈ రోజుల్లో మగవాళ్ళు నీతిమంతులు, శ్రీరామచంద్రులు, సత్యహరిశ్చంద్రులు ఏమీ కాదు. అంత గౌరవం కావలసిన వాడివైతే నీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన పిల్లను ఒక రాత్రి 30,000 ఇస్తాను రమ్మని పిలవగలవా? ఇప్పుడెందుకురా ఈ శ్రీరంగనీతులు? నువ్వెక్కడ ఏం చేసినా నాకు తెలుస్తుందనే సంగతి మాత్రం మర్చిపోకు అంది బామ్మగారు అక్కసుగా. అదేదో ఆ పిల్లను సరదాగా ఏడిపించాలి అన్నమాట. అంతే అమ్మమ్మ, నాకు ఈ రోజుల్లో ఆడపిల్లల పాతివ్రత్యాల మీద నమ్మకాలు ఏమీ లేవు. అందుకే ఆ తేలిక భావంతో అందరినీ ఏడిపించినట్టే ఆ పిల్లను ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ పిల్ల నా చెంపను చెళ్ళుమని కొట్టింది. ఈసారి అది కనిపించాలి, దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాలి. అంతవరకు నాకు మనశ్శ్రద్ధ లేదు అన్నాడు పళ్ళు పటపటలాడిస్తూ. కనిపిస్తే ఏం చేస్తావురా బామ్మగారు వినోదంగానే అంది. ఏం చేస్తానా? దాన్ని నా కింద నలిపి నాశనం చేస్తాను అన్నాడు పౌరుషంతో ఒళ్ళు మరిచి. మరి అది గౌరవప్రదమైన పనా? బామ్మగారు ఇంకా కవ్వించింది. కాకపోవచ్చు, కానీ నాకు గర్వకారణమైనటువంటి పని. నలుగురిలోనూ నన్ను పరాభవించినటువంటి ఆడది
నలుగురిలోనూ తల ఎత్తుకోకుండా చేయగలగటమే మగతనం అనిపించుకుంటుంది. అయినా ఆ సంగతి ఇప్పుడు అప్రస్తుతం, ముందు ఈ విషయాన్ని తేల్చు అన్నాడు. తేల్చడానికేం లేదు, ఈ అమ్మమ్మ నీకు కావాలనిపిస్తే పెళ్లికి ఒప్పుకో. స్వప్నని తప్ప నువ్వెవ్వరిని చేసుకున్నా నాకు ఇష్టమే అందావిడ. నేను స్వప్ననే చేసుకుంటాను అన్నాడు ఖచ్చితంగా. అయితే నీకు ఈ అమ్మమ్మ అవసరం లేదన్నమాట అని నేను అనలేదుగా. సరే, రేపే నా అంతిమ యాత్రకు ఏర్పాటు చేయి. అమ్మమ్మ, నీకెందుకు ఇంత పంతం? పంతం కాదురా పిచ్చి తండ్రి, నీ క్షేమం కోసం పడే ఆనాటం. అది నష్టజాత కురాలురా కృష్ణ. పుట్టగానే తల్లిని మింగింది, తర్వాత తండ్రిని పోగొట్టుకుంది, ఆ పైన నాయనమ్మను తాతయ్యను కోల్పోయింది. జాలిపడి ఇంటికి తీసుకొస్తే మీ అమ్మ నాన్నని మింగేసింది. అది రజస్వలైనప్పుడు ఉత్సవం చేస్తే నా కొడుకు కోడళ్లను పొట్టన పెట్టుకుంది. దాని మెడలో తాళికట్టి నువ్వేమైపోతావనే నా భయం. నిజం చేయుకురా కృష్ణ, నా తండ్రి నా మాట వినరా అంది ఏడ్చేస్తూ బామ్మగారు. బామ్మ, కృష్ణమోహన్ నిర్వీణుడైపోయాడు. నీలిమ నమ్మలేనట్టుగా కళ్ళు పెద్ద చేసింది. మీరు ఆగ్రహం తెచ్చుకోకండి అత్తయ్య, కృష్ణకు నేను నచ్చ చెప్తాను. మాకు మీ ఆరోగ్యం ముఖ్యం. కృష్ణకైనా నాకైనా మిగిలిన పెద్దదికు మీరే. మీరు ఇలా ఆవేశపడటం మీ ఆరోగ్యానికి ఏమాత్రము మంచిది కాదు. నా మాట వినండి, మనం ఇంకోసారి దీని గురించి చర్చిద్దాం. కృష్ణ నువ్వెళ్ళు అన్నాడు విశ్వపాణి కలగజేసుకుని. కృష్ణమోహన్ లేచి వెళ్ళిపోయాడు. నీలిమ ఉదయం 7 అయ్యేసరికి బామ్మగారి కొలువుకు హాజరై ఆవిడకు గుడ్ మార్నింగ్ చెప్పి కాలకృత్యాలు స్నానాధికాలు పూర్తి చేయించి పూజ గదిలో అన్నీ ఏర్పాట్లు చేసి ఆవిడ పూజ అయ్యాక కాఫీ టిఫిన్లు తీసుకొచ్చి ఇచ్చి ఆవిడకు పురాణాలు చదివి వినిపించటం, మందులు మింగించటం, కృష్ణమోహన్ బయటకు వెళ్ళిపోయాడని రంగన్న ద్వారా తెలుసుకున్నాక తోట శుభ్రం చేయించటం, ఇల్లు తడిగుడ్డతోటి తుడిపించటం, వంట ఏం చేయాలో చెప్పటం, ఇంట్లోకి ఏం కావాలో చూడటం, ఉన్న పని మనుషుల మీద అజమాయిషీలు చేయటం, బామ్మగారి దర్శనం కోసం చందాల కోసం వచ్చేవాళ్ళతోటి మాట్లాడి సమయానుకూలంగా ప్రవర్తించటం, ఫోన్ కాల్స్కి బదులివ్వటం, మెడికల్స్ ఫ్యాన్సీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ షాపుల వాళ్ళతోటి బామ్మగారి తరపున మాట్లాడటం, ఫైల్స్ చూసి రిమార్క్ చేయటం, అవసరమైనటువంటి కాగితాల మీద బామ్మగారి చేత సంతకాలు చేయించటం, ఒక విధంగా ఇంటి బాధ్యత అంతా నీలిమ మీద పడిపోయింది. నీలిమ వచ్చాక బామ్మగారి విశ్రాంతిగా ఉంటుంది. కృష్ణమోహన్ వస్తున్నా వెళ్తున్నా రంగన్న నీలిమకు ఆ విషయం తెలియజేస్తాడు. చెప్పడానికి వీలు కాకపోతే సంకేతాలు ఇస్తాడు. ఆ సైగా అర్థం చేసుకుని అరక్షణంలో అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది నీలిమ. ఇంకో 2 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం బామ్మగారు లాన్లో కూర్చుంది చల్లగాలి కోసమని. నీలిమ పక్కన కూర్చుని మల్లె మొగ్గలు మాల కడుతోంది. నీలిమ వచ్చాక రంగన్న పువ్వులు కోసి తెచ్చిస్తూ ఉన్నాడు. గులాబీలు దండలు కట్టి దేవుళ్లకు వేయటం, మల్లెలు తను పెట్టుకోవటం, మిగిలినవి కూడా తీసుకెళ్ళి సురేఖ సునీత కాంతిర్మయలకు ఇవ్వటం చేస్తూ ఉంటుంది. లంగా ఓణిల్లో పొడుగాటి జడ నిండా పూలతో కళకళలాడే ముఖాన్ని కళ్ళ నిండా కాటుకా బొట్టు పెట్టుకుని సిరికి మారుపేరుగా కూడా కూడా నడియాడే నీలిమ పట్ల బామ్మగారిలో అవ్యాజమైనటువంటి అనురాగం మొలకెత్తి ప్రేమానురాగాలను సృష్టిస్తూ ఉంది. ఆఫీస్ నుంచి వస్తూ శాసిగాన్ని కులపురోహితుణ్ణి వెంట పెట్టుకుని మరీ వచ్చాడు విశ్వపాణి. అమ్మా, నీలాంబరీదేవి గారు నమస్కారం తల్లి అన్నాడు అచ్చయ్య శాస్త్రి వస్తూనే చేతులు జోడిస్తూ. నమస్కారం, రండి కూర్చోండి. ఏమిటి విశేషాలు ఇలా వచ్చారు? నేనే కబురు పెట్టలేదే అంది చిరునవ్వుతో ఆహ్వానిస్తూ. లేదనుకోండి, కానీ నాకే పని ఉండి వచ్చాను. ఇంతకీ పిల్లెవరు అన్నాడు కళ్ళజోడులోంచి పరిశీలిస్తూ. నా దగ్గర పని చేస్తోంది. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పండి అంది. ఈ విషయం తమతో ఎలా మనవి చేయాలో తోచడం లేదు. చెప్పక తప్పదు, తమరు సీరియస్గా తీసుకోనంటే భయపడుతూ చూశాడు ఆయన ఆవిడ వైపు. పర్వాలేదు చెప్పండి, ఏమిటది? ఆవిడలో కుతూహలం పెరిగింది. మా పేరయ్యని ఈ సాయంత్రం గుడిలో స్వప్నతోటి తనకి రహస్యంగా పెళ్లి చేయించమని చిన్నబాబు గారు చెప్పారట. ఆ మాట వినగానే వాడు ఫోన్ చేసి నాకు విషయం కాస్త తెలియవచ్చాడు. ఇంకేముంది, నాకు గుండె ఆగినంత పని అయింది. వెంటనే పరిగెత్తుకొచ్చేసాను. ఈ సాయంత్రమే కళ్యాణం, ఎలా ఆపుతాలో ఆపుతారో తమకు చెప్పడం నా కర్తవ్యం కాబట్టి. శాసిగారు చెప్పడం పూర్తి కాకుండానే కృష్ణ అంటూ గుండె పట్టుకుని గిలగిలలాడిపోయింది బామ్మగారు. విశ్వపాణి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తే నీలిమ లేచి ఆవిడ గుండెలో రుద్దసాగింది కంగారుగా. పనివాళ్ళు వచ్చి ఆవిడని సాయం పట్టి లోపలికి తీసుకుని వెళ్ళి ఆవిడ గదిలో పడుకోబెట్టారు. గండం గడిచింది, మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. ఇప్పుడేం పర్వాలేదు, కానీ అశ్రద్ధ చేస్తే ప్రమాదం అన్నారు డాక్టర్ గంగాధరం.
బామ్మగారి ప్రక్క నుంచి లేచి వస్తూ లాయర్ విద్యాధరం, విశ్వపాణి డాక్టర్ గారిని కూర్చోబెట్టి విషయం చెప్పారు. ఆ ముగ్గురు చాలాసేపు సీరియస్గా ఆలోచించి ఒక పథకాన్ని రూపొందించి దాన్ని ఆచరణలో పెట్టారు. వెంటనే కృష్ణమోహన్ కోసం అని గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. జరిగే వాటిని కళ్ళు వదిలేసి చూస్తూ ఉండిపోయింది నీలిమ. మొత్తానికి అతని ఫ్రెండ్స్ 10 మంది కృష్ణమోహన్ని పట్టుకుని బామ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి ఏర్పాట్లన్నీ గాలికి వదిలేసి ఆదరాబాదరా పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణమోహన్. అతను వచ్చేసరికి ఇల్లే ఓ ఆసుపత్రిలాగా ఉంది. డాక్టర్స్తో నర్సులతోటి గంభీరంగా కూర్చుని ఉన్నారు అతని క్షేమాన్ని కోరేటటువంటి పెద్దలు. బాబాయ్, అమ్మమ్మకి ఏమైంది? ఏమిటి హడావిడంతా? కంగారుగా ప్రశ్నించాడు ఇంటికి వస్తూనే పరిస్థితి చూసి ఆందోళన పడిపోతూ కృష్ణమోహన్. నువ్వు ఈ సాయంత్రం స్వప్నని రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నావని వినగానే అత్తయ్యకు హార్ట్అటాక్ వచ్చిందిరా కృష్ణ. డాక్టర్స్ నమ్మకం చెప్పలేమంటూ ఉన్నారు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ విశ్వపాణి. తన ముందు నాటకాన్ని ప్రారంభించేస్తూ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా కృష్ణ? ఆవిడ పోయాక హ్యాపీగా చేసుకున్నావు కానీ పెళ్ళి అన్నాడు డాక్టర్ కటువుగా. మీ అమ్మ నాన్న పోయింది మొదలు నిన్ను కళ్ళ రెప్పల్లో పెట్టుకుని పెంచి వేడి వెచ్చ అంతా చూసిందే ఆ మహాతల్లి. కనీసం ఆ కృతజ్ఞతైనా నీకు లేదు? పిడికెడు అన్నం పడేస్తే జీవితాంతం కృతజ్ఞతగా చూపిస్తూ ఉంటుంది ఈ కుక్క. పట్టెడు గడ్డి వేస్తే బండెడు చాగిరి చేస్తుంది ఎత్తు. వాటికన్నా కని కష్టమా నీకు? ప్రాణంలాగా పెంచి ప్రేమించి ఇంత చేసినటువంటి ఆ ముసలిదాన్ని ఈ వయసులో ఎందుకు ఏడిపిస్తావు కృష్ణ? పోయాక నువ్వెంత ఏడిస్తే మాత్రం వస్తుంది ఆవిడ? ఎన్ని క్షమాపణ చెప్తే వస్తుంది? ఎంత పశ్చాత్తాపడితే వస్తుంది? అన్నాను నిష్ఠూరంగా చూస్తూ లాయర్ గారు. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు బాబాయ్. అమ్మమ్మ 2 కేకలు వేసి నన్ను క్షమించి ఆశీర్వదిస్తుందనుకుని ఇంత సాహసానికి తలబట్టాను. కానీ ఆవిడ్ని పోగొట్టుకోవటం నాకు మాత్రం సరదానా లేక వేడుక? అయ్యయ్యో, నేనెంత పాపిష్టివాడినమ్మ. నీకు ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నీకంటే నాకు పెళ్లి ముఖ్యమా? నన్ను క్షమించమ్మ. ఒక్కసారి లేచి కృష్ణాన్ని తీయగా పిలవవు అంటూ చేతిలో ముఖం దాచుకుని కదిలి కదిలి ఏడ్చేశాడు కృష్ణమోహన్. నీలిమ రహస్యంగా పొంచి చూస్తోంది ఆ డ్రామానంతా ఆశ్చర్యంగా. నీ బాధ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందిరా నాయన. నేనేం చేయగలను? వైద్యం చేయగలను కానీ ప్రాణం పోయగలనా? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత నీ అదృష్టం మరి అని లోపలికి వెళ్ళాడు డాక్టర్. ఏమిటి డాక్టర్ గారి హడావిడి, నాకేమైందని ఆశ్చర్యంగా అప్ప కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది బామ్మగారు. డాక్టర్ గంగాధర అని చూస్తూ, షూ, ఇప్పుడిప్పుడే మన ప్రబుద్ధుడు ఓ దారిలోకి వస్తూ ఉన్నాడు. మీరు దయచేసి జాగ్రత్తగా మా నాటకాన్ని రక్తి కట్టించడంతో ఇనుము కాలితేనే సాగుతుంది అన్నట్టుగా అవుతుంది. మనిషిని లొంగదీయాలంటే మనసుని గాయపరచాలి. అప్పుడు కానీ మీరు చెప్పినట్టుగా వినరు. మీకెందుకు? మీరు కృష్ణ రామ అనుకుంటూ కళ్ళు ముసుకులు పడుకోండి. మిగిలిన సంగతులన్నీ మేము చూసుకుంటాం. కృష్ణ మీ దగ్గరకు వస్తే మీరు నేను చెప్పినట్టుగా ఆచరిస్తే మీ మనవడు మీకు ఇష్టమైన అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు, సరేనా? అన్నారు ఆయన చిరునవ్వుతోటి ఆవిడకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ. నిజంగానేనా? ఆవిడ కళ్ళు అపూర్వకాంతతో ప్రకాశించాయి. డాక్టర్ గారు ఆవిడ చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి పడుక్కోమన్నట్టుగా ఏమీ ఎరగని వాడిలాగా బయటకు వచ్చేసాడు హుస్సూరంటూ. అంకుల్ గబాన లేచి దగ్గరగా వెళ్ళి డాక్టర్ గారి చేతులు పట్టుకున్నాడు కృష్ణమోహన్ సజలమైనటువంటి నేత్రాలతోటి. నేను చేయగలిగేదేముంది కృష్ణ, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆవిడని బతికించుకోవాలన్నా నీ కోరికను నెరవేర్చుకోవాలన్నా అంతా ఇక నీ మీదే ఆధారపడి ఉంది అన్నారు ఆయన గంభీరంగా. ఏమిటి మీరనేది నాకు కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి. నేనేం చేయాలి? నా చేతుల్లో ఏముంది? అసలు నేనేం చేయగలను అన్నాడు. అమాయకంగా మాట్లాడుకు, ఆవిడకు ఈ పరిస్థితి వచ్చింది ఎందువల్ల? నువ్వు ఇష్టం లేని పెళ్లి సిద్ధపడడం వల్ల. ఆవిడకు ఇంకో 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడకు ఇష్టం లేని పని చేయనని, ఆవిడకు నచ్చేలాగా ప్రవర్తిస్తానని మాట ఇస్తే ఆవిడ ఆ ఆశతో బతకవచ్చు. ఆ పైన అంతా నీ అదృష్టం. నీ శ్రేయస్కాములం గనక చెప్పగలమే కానీ చేయించలేం కదా. నీకు మీ అమ్మమ్మ కావాలంటే స్వప్నని పక్కన పెట్టు. స్వప్న కావాలనుకుంటే మీ అమ్మమ్మకు తలకొరివి పెట్టి పుణ్యం కట్టుకో. ఇంకా అంతా నీ చేతుల్లో ఉంది. ఆవిడకి ఇష్టం లేని పనిచేసి చంపుకుంటావో, ఇష్టమైన పనిచేసి బతికించుకుంటావో ఆలోచించుకో. అదంతా ఆలోచించుకోవాల్సింది నువ్వు అన్నాడు డాక్టర్ నిష్కర్షగా. సమస్య అతని ముందుంచి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నట్టుగా హాల్లోని వాళ్ళంతా డాక్టర్ గారిని అభినందనంగా చూసి కళ్ళతోనే మెచ్చుకుని
కృష్ణమోహన్ వైపు ఆదుర్దాగా చూడసాగారు. తమ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానం ఆ కళ్ళల్లో తారాట్లాడుతూ ఉంది. కృష్ణమోహన్ నడుము వెనక చేతులు ముడివేసి పైపంటితోటి కింద పెదవిని కొరుకుతూ ఆలోచనగా పచ్చాలు చేసాగాడు. ఆ హాల్లో చీకటి పడిపోయింది, పదైపోతుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో తన కుటుంబ సభ్యులు అనుకుంటూనే బామ్మగారికి ఒంట్లో బాగున్నప్పుడు ఆవిడ్ని వదిలి వెళ్ళడానికి మనస్కరించక ఏం చేయాలో తోచని అయోమయంలో పడిపోయింది నీలిమ. కృష్ణమోహన్ ఉండగా మసలటానికి స్వేచ్ఛ లేక ఒదిగి ఉండడం మరీ ఇబ్బందికరంగా మారిపోయింది ఆమెకు. ఇంకా ఆ అవస్థను భరించలేకపోతుంది. అమ్మమ్మ, ఆవిడ చెంపలు భుజాలు తలాన్ని ముడుతూ ఆప్యాయంగా పిలిచాడు కృష్ణమోహన్. ఆవిడ పండిన కనురెప్పలు భారంగా కదిల్చి క్షణం తర్వాత కళ్ళు తెరచి అతని వైపు చూసింది. అమ్మమ్మ, నేను స్వప్నని పెళ్లి చేసుకోను. నీకు ఇష్టం అమ్మాయి, నీకు ఇష్టమైనటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నీ మాటకు ఎదురు చెప్పను, నువ్వు చెప్పినట్టే వింటాను. దయచేసి నన్ను వదిలి వంటని వాణ్ణి చేసి వెళ్ళిపోకమ్మమ్మ. నువ్వు నాకు కావాలి, నువ్వు లేనిది నేను బతకలేను. నేను చేతులారా చంపుకుని నేను పొందేది ఆనందం కాదు. నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. నేను తెలుసో తెలియకో తప్పు చేస్తే నన్ను దండించాలి, కానీ ఇలా నన్ను అన్యాయం చేసిపోతే ఎలాగా? నేనెవరితో చెప్పుకోను, ఇంకా నాకెవరున్నానని బతకను. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నీ ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించను. నా మాట నమ్ము అన్నాడు ఆవిడ చెప్పలు పట్టుకుని. నిజంగానేనా? పూర్ణకమలంలాగా వికసించింది ఆవిడ ముఖం. నిజం కావాలంటే ప్రమాణం అన్నాడు ఆవేశంగా. నా కంఠంలో ప్రాణం ఉండగా స్వప్నమెండలో తాడికట్టనని అంటూ మిగిలిన మాటలు ఆయాసంతో మింగేస్తూ ఆవిడ వైపు చేతిని మాత్రం చాపింది ఆశగా చూస్తూ అతని వైపుకి. తాళికట్టను, భార్యగా స్వీకరించాను, కానీ అంటూ ముఖం ఎర్రబట్టంతో ఆగిపోయాడు కృష్ణమోహన్. నేను కోరుకునే విధంగా పెళ్లి చేసుకున్నాకనే నువ్వు దాన్ని ఆ దృష్టితో చూడాలి. అంతవరకు హద్దులు మీరనని నీకు చెప్పి నువ్వు అంగీకరించాకనే మిగిలిన విషయాలు ఆలోచిస్తాను, సరేనా అన్నాడు ఆవిడ తల నిమురుతూ. కృష్ణ, స్వప్నం తప్ప నువ్వు ఇంకే అమ్మాయిని చేసుకున్నా నాకు ఇష్టమేరా? నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో. ఆ పిల్లతోటి కలకాలం కాపురం చేయవలసింది, పిల్లల్ని కని పెంచవలసింది, ఈ వంశాన్ని అభివృద్ధి చేయవలసింది నువ్వు. సాధ్యమైనంత త్వరలో నా ముచ్చట తీర్చేలాగా పెళ్లి చేసుకో. నిన్ను నీ భార్యను కరువుదీర చూసే అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు ప్రసాదించరా అంది బామ్మ. అదంతా నాకు తెలియదమ్మమ్మ. నీకు నచ్చిన పిల్లను నువ్వే ఎన్నిక చేసుకో. నచ్చిందని నచ్చలేదని నన్ను అనవద్దు. నువ్వే ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే ఆ పిల్ల మెడలో తాళి కట్టేస్తాను. నాకు నచ్చింది, నా మనసును దోచుకున్నది నాకు వేరే ఉందిగా. ఇక ఈ పిల్ల అందచందాలతో కానీ గుణగణాలతో కానీ విద్యా వినయాలతో కానీ నాకు పని లేదు, అవసరం లేదు. ఆఖరికి కుంటి గుడ్డి అనాకారి అయినా నేనేమాత్రము పట్టించుకోను. ఈ పెళ్ళి నీ ఇష్టం కోసం, నీ వంశం కోసం, నీ తృప్తి కోసం చేసుకునేది, నా కోసం మాత్రం కాదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో అన్నాడు గంభీరంగా చూస్తూ. మరి ఆ పిల్లతో సంసారం చేస్తావా? సందేహంగా అడిగింది బామ్మగారు కృష్ణమోహన్ని పరీక్షగా పరిశీలిస్తూ. తప్పుతుందా? నీకు వంశాన్ని ఇస్తాను, కానీ ఆ విషయంలో నన్ను తొందర చేసి బాధ పెట్టకూడదు. నాకు ఇష్టమైతేనే ఆ పిల్లతో మాట్లాడతాను. నన్ను ఏ విధంగానూ ఆ పిల్ల అశాంతికి గురి చేయకుండా చూడవలసిన బాధ్యత మాత్రం నీది అన్నాడు లేస్తూ. అంటే బామ్మగారు అతని చేయి పట్టుకుంది. స్వప్నతో నా స్నేహాన్ని గురించి చెప్పి ఒప్పించవలసింది నువ్వు. నా స్వేచ్ఛ స్వాతంత్రాలకు, నా ఇష్టానికి, నా సరదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల అడ్డు రాకూడదు. తనతోనే ఉండిపోమ్మని నన్ను నిర్బంధించకూడదు. స్వప్నతో నన్ను పంచుకోగలిగితేనే మొహం చూస్తాను, లేదా తల్లిని చేసి వదిలేస్తాను. అర్థమవుతుందా అనేసి వెళ్ళబోయాడు కృష్ణమోహన్. ఆగరా ఒక్క క్షణం, నీ కండిషన్లు నేను ఒప్పుకోవాలంటే నా కండిషన్లకు నువ్వు కూడా ఒప్పుకోవాలి మరి అంది బామ్మ. ఏమిటవి? కనుబొమ్మను ముడివేశాడు. నేను ఎలాంటి పిల్లను చూసినా తాడి కట్టేయాలి. ఓకే, ఆ తర్వాత నాకు ఇష్టం లేదని నచ్చలేదని అనకూడదు అనను. ఆ పిల్లతో సంసారం చేసి పిల్లలను కని నాకు ఇవ్వాలి. సరే, ఆ పిల్లను ఏడిపించి బాధ పెట్టకూడదు, అది నా వృత్తి కాదు. పెళ్ళయ్యి బంధువులంతా వెళ్లే వరకు నువ్వు ఆ స్వప్న ముఖం చూడకూడదు. ఆ స్వప్నని నీ ప్రియురాలిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయకూడదు. వెంట వేసుకుని సినిమాలు శ్రీకాలు అంటూ తిరగకూడదు. అర్ధరాత్రి వరకు ఇంటిని ఇల్లాల్ని మర్చిపోయి దానితోటి ముచ్చట్లాడుతూ కూర్చోకుండా 9 అయ్యేసరికల్లా కొంపకు చేరుకోవాలి. ఆ స్వప్న సంగతులు ఏవీ ఇక్కడ చెప్పకూడదు. పెళ్లి చేసుకున్న పిల్లని నలుగురిలోనూ అవమానించకూడదు. ఆఖరిగా
నువ్వు స్వప్నకు పిల్లల్ని కనకూడదు అంది తజ్జని చూపిస్తూ బామ్మగారు. ఇవి కండిషన్లా అమ్మా, నా మంచితనాన్ని నువ్వు అసమర్థతగా తీసుకోకు, వీటికి నేను ఒప్పుకోను అన్నాడు కోపంగా. అయితే నీ కండిషన్స్ నేను ఒప్పుకోను అంది బామ్మ రోషంగా. సరే సరే, ఇప్పుడు మన మధ్య గొడవ ఎందుకు, ముందు నువ్వు కోలుకో. నీ ఆరోగ్యం నాకు ముఖ్యం, నీకోసమని ఈ అయిష్టాన్ని భరిస్తాను, నా కోసం నువ్వు లేచి హ్యాపీగా ఉండాలి అన్నాడు. బామ్మగారికి మందిచ్చి మళ్ళీ వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. అమాయకంగా మాట్లాడుకు, తప్పకుండా నేను చెప్పినట్టుగా వినాలి చెప్పింది బామ్మగారు. సరే వెళ్ళిపోయాడు. అప్పటికి సమయం రాత్రి 12 కావస్తూ ఉంది. అంతా వెళ్ళిపోయినా విశ్వపాణి రంగన్న మాత్రం ఆవిడ గది ముందే పడుకుని ఉన్నారు. కృష్ణమోహన్ బామ్మగారితో మాట్లాడాక వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం బహుశా స్వప్నకు జరిగినటువంటి సంగతి చెప్పడానికి అయి ఉండాలి. బామ్మగారిని కనిపెట్టుకుని ఆ గదిలోనే పడుకున్న నీలిమ గంట గంటకి లేచి ఆవిడ చేత మందులు మింగిస్తోంది. ఆవిడ తల కింద దిండ్లు సవరించి దుప్పటి సరిగా కప్పింది. మనవడుకు తనకి నచ్చినటువంటి పిల్లను ఎంచుకోమని అనగానే బామ్మగారి స్మృతిపదంలో నీలిమ వేసింది. ఆవిడ ఆ ఉద్దేశంతోనే ఆమెను పరీక్షగా చూసింది. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారే, ఏమన్నా కావాలా అంది నీలిమ. నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలి నీల, ఇలా కూర్చో అంది. మనసులోని ఆతృత ఆందోళనలను నిగ్రహించుకుంటూ చెప్పండి. ఏమిటది అంది ఆవిడ పక్కనే కూర్చుంటూ. నీకు నా అనేవాళ్ళు, పెద్దవాళ్ళు, నీ శ్రేయస్సును కోరేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకనే ఈ విషయం నీతో మాట్లాడుతున్నాను అంది బామ్మగారు ఎలా మొదలు పెట్టానా అని తికమకపడుతూ. మీరున్నారు కదండి నీలిమ నవ్వింది. నిజంగా నన్ను నీకు కావలసిన దానిగా చూస్తూ ఉన్నావా, బామ్మగారిలో ఉత్సాహం వచ్చింది. దీన్ని నానుకుని లేచి కూర్చుంది. నా సొంత నాయనమ్మగా భావిస్తాను, సందేహం ఏముంది అంది. నీలా నా తల్లి అంటూ గబాన పిల్లను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంది బామ్మగారు కదిలిపోతూ. నా జీవితంలో నా అనేవాళ్ళందరినీ నాకు దూరం చేసినటువంటి ఆ దేవుడే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా నాకు చూపించాడు అనేది నా విశ్వాసం, సంపూర్ణమైనటువంటి నమ్మకం కూడాను అంది నీలిమ. అయితే నువ్వు నా కోసం ఏం చేయమన్నా చేయగలవా, ఆతృతని దాచలేని కన్నులతో ప్రశ్నించింది. తప్పకుండాను, మీకోసం అవసరమైతే నా ప్రాణాలనైనా తృణప్రాయంగా సమర్పించగలను, నన్ను సందేహించక చెప్పండి అంది. నీలా నువ్వు నా మనవడు కృష్ణమోహన్ని పెళ్లి చేసుకోగలమా, ఆశ ఆతృత ఆకాంక్ష కదలాడేటటువంటి కన్నులతో ప్రాధేయపూర్వకంగా గడ్డం పట్టుకున్నావిడ బామ్మగారు. నీలిమ దిగ్భ్రాంతులైంది, భయపడిపోయింది. ఏ నీల, వాడు స్వప్నని ప్రేమిస్తున్నాడనా, లేక పరాయి స్త్రీతోటి వాడిని పంచుకోవలసి వస్తుందనా, ఆ పిల్ల పట్ల ఆకర్షణతోటి నేను అన్యాయం చేస్తాడనా, నీ సందేహం ఏమిటో నాకు చెప్పు. నేను 3 కారణాల వల్ల నిన్నే వాడికి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వాడికి పిల్లనివ్వటానికి సంబంధాలు రావని కాదు, పిల్ల దొరకదని కాదు అంది బామ్మగారు. నేను నన్ను నాకే అర్హత ఉందని మీరు ఈ నిర్ణయానికి వచ్చారో నాకు అర్థం కావటం లేదు. పైగా ఆయనకు నేను ఒక శత్రువును, మా పెళ్ళి పిల్లి ఎలకల పరిణయం అవుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు, నేను ఒక అనాథను, నా కులగోత్రాలు ఏమిటో నాకే తెలియవు. అలాంటి నన్ను ఈ ఇంటి కోడల్ని చేస్తారా, మతి ఉండే మాట్లాడుతున్నారా, అది కాక నా వంటి రంగును చూసారా, నేను నల్ల పిల్లను. ఈ ముఖాన్ని మీ మనవడికి అంటగట్టి జీవితాంతం ఆయన నేను చింతించేలాగా చేస్తూ ఉంటారా, ఎందుకు నన్ను ఆయనకి చేసి ఇంత పెద్ద శిక్షను విధిస్తున్నారు. మీకు నా పట్ల కలిగినటువంటి ఆత్మీయతకు, అభిమానానికి, అవ్యాజమైనటువంటి కారుణ్యానికి నేను సదా కృతజ్ఞురాలుగా ఉండిపోగలను. కానీ ఈ పెళ్లి ద్వారా నేను కానీ ఆయన కానీ మీరు కానీ సుఖపడము, దయచేసి కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడండి బామ్మగారు అంది మృదువుగా నచ్చ చెప్పే ధోరణిలో నీలిమ. ఆమెకేమిటో ఒకటే కంగారుగా ఉంది. ఆ సంగతి నీకంటే నాకే బాగా తెలుసు నీలా, అయినా నేను ఈ నిర్ణయానికి రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసా. మొదటిది, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి నా కంటపడ్డ క్షణం నుంచి నువ్వు నాకు పరాయిదానివి కాదని, బాగా కావలసిన దానివని నా మనసు చెప్తూనే ఉంది. ఆ సంబంధం ఫలానా అని తెలియకపోయినా నా ప్రాణం లాంటి నా మనవడికి నిన్ను చేసుకుని విడదీయరాని శాశ్వతమైనటువంటి సంబంధం ఏర్పాటు చేసుకోవాలని నా ఆకాంక్ష. ఇక రెండవది, ఎన్నాళ్ళని వాడి కంటపడకుండా నువ్వు ఈ దాగుడు మూతలాడగలవు, ఎన్నాళ్ళని నిన్ను నువ్వు రక్షించుకోగలవు,
ఎన్నాళ్ళని వాడి పగకు ప్రతీకారానికి ఆహుతి కాకుండా తప్పించుకోగలవు? అది అసంభవం. నువ్వు కనిపించిన మరుక్షణం వాడు ఆనందమని చేస్తే ఆ పైన నీకు దిక్కెవరు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? నలుగురిలోన తల ఎత్తుకుని తిరగలేక నువ్వు నుయ్యోగొయ్యో చూసుకుంటే అది వాడికి క్షేమంగా ఉంటుందా? నాకు ఆనందమా లేక నీకు ఆనందమా? నీ సమస్యకు ఏది పరిష్కారం? అంతకంటే గౌరవప్రదమైన ముద్రతో వాడి భార్యగా మారితే నీకు రక్షణ, వాడికి శిక్షణ కూడా అవుతుంది. ఇంకా మూడోది, నా ఇంటి కోడలుగా రావాల్సిన పిల్ల సౌందర్య రాశి, విద్యావతి, ఐశ్వర్యం, అధికారం కలిగినటువంటి యువతి కాదు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి అనిపించుకోగలిగేటటువంటి అమ్మాయి కావాలి. సైనేశ్వరమ్మగా మారలేకపోయినా ఆ అవకాశాన్ని స్వప్న దక్కించుకున్నా కించపడక వాడిని ప్రేమించి, వాడిని లాలించి, వాడిని పూజించి, వాడిని సేవించి, వాడిని క్షమించగల ఔదార్యం కలిగేటటువంటి స్త్రీమూర్తి వాడికి భార్యగా రావాలి. ఆ సహనము, ఓర్పు, ప్రేమించే సుగుణం నీలో నేను చూశాను. అందుకే నేను వాడి భార్యగా ఎన్నిక చేశాను. నేనున్నా లేకపోయినా నాలా వాడిని గుండెల్లో దాచుకుని ప్రేమామృతాన్ని తాగించగలిగేటటువంటి సామర్థ్యం నీకుందనే నా నమ్మకాన్ని వమ్ము చేస్తావా నీలా? నీలిమ గడ్డం పట్టుకుని అనునయంగా ప్రశ్నించింది బామ్మ. అయితే మీ ఇష్టం, మీ కోరిక నేను కాదనలేను అంది నీలిమ. ఆవిడ పాదాల మీద కూవాలి, కళ్ళల్లో తిరిగినటువంటి నీళ్లతోటి ఆవిడ పాదాలను అభిషేకిస్తున్నట్టుగా. నా తల్లి, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. ఒకసారి వెళ్ళి విశ్వపాణిని లేపి తీసుకునిరా, వాడి మూడు మారకుండా ముహూర్తం పెట్టించేయాలి అంది బామ్మగారు పరమానంద భరితురాలైపోతూ. నీలిమ నుదురును చుంబించి, అంతా విన్నా నత్తయ్య, నా మనసులో ఉన్నటువంటి సంగతి మీ మనసులో రూపం ధరించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన కృష్ణ ఎంతైనా చాలా అదృష్టవంతుడు, అందుకే నీలలాంటి సౌజన్య రాశిని భార్యగా పొందగలుగుతున్నాడు. కృష్ణకు కనువిప్పు, నీలిమకు రక్షణ చేకూర్చగలిగినటువంటి నిర్ణయం ఇది. దీనివల్ల ఆ ఇద్దరికే కాక మీ వంశానికే మేలు జరుగుతుంది. మీరు నిశ్చింతగా నిలుతపండి, రేపు ఉదయం శాస్త్రిగారిని పిలిచి ముహూర్తాలు అవి పెట్టిద్దాం. కృష్ణ పెళ్లి అయిపోతే మీకు బోలెడు మనశ్శాంతి. ఈ ఇంటికి ఇల్లాలు కృష్ణకు భార్య కాక మీ కంటికి వెలుగవుతుంది ఈ నీలిమ అన్నాడు అభినందనగా చూస్తూ పాణి. కృష్ణ, పిల్లను చూశాను, నువ్వోసారి ఆ పిల్లను చూసి నచ్చిందంటే ముహూర్తాలు పెట్టించేస్తాను అంది బామ్మగారు కృష్ణమోహన్ వెళ్ళిపోతూ ఉంటే ఆపి. అతను చూస్తానంటాడేమో అనే భయంతో కంగారుతో వేగంగా స్పందించాయి నీలిమ గుండెలు. అతను తనను చూస్తే గుర్తుపడతాడు, ఖచ్చితంగా నా పిల్ల, నాకు ఈ పిల్ల వద్దు అంటాడు. అతనితో వివాహానికి బదులు అతని ప్రతీకారానికి గురి కావలసి వస్తుంది అని అనిపించగానే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టాయి. ఊపిరి బిగబట్టి అవతల గదిలో పరదా వెనకన నిలబడిపోయిందామె. నువ్వు చూసావుగా, నీకు నచ్చితే చాలు, ఇది నేను నా కోసం చేసుకుంటున్న పెళ్లి కాదు, నీ కోసం చేసుకుంటున్న పెళ్ళి, దట్స్ ఆల్. ఈ పెళ్ళి అనే గండాన్ని ఎంత పెందరాళ్లే పూర్తి చేసి నన్ను విడుదల చేస్తే అంతగా నేను సంతోషిస్తాను. నువ్వు ఒక రాతి బొమ్మనో చెక్క బొమ్మనో తెచ్చి తాడి కట్టేయమన్నా కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది భార్య కాదు, నీ సంతృప్తి. బొత్తిగా స్వప్నను చూడక కొన్ని యుగాలైనట్టుగా ఉంది, ఓసారి వెళ్ళి దాన్ని ఊరడించొస్తాను. మన ఇంటికి బంధువులంతా వచ్చే వరకు నన్ను ఆపకు. నాకు కాళ్ళు చేతులు బంధించేసి నా స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించేసినట్టుగా ఉంది, నేను వెళ్తున్నాను, దయచేసి ఈ విషయంలో ఏమీ అనకు అనేసి వెళ్ళిపోయాడు. నీలిమ గుండెలు తేలికపడ్డాయి. బామ్మగారు గుంభరంగా నవ్వుకుంది. పెళ్లికి ముందే నీలిమను చూస్తే కృష్ణ వద్దంటాడని ఆవిడకు తెలుసు. అతనితోటి పెళ్లి కూతురు విషయంలో గొడవ పడాల్సి వస్తుందని తెలుసు. అయినా చూడమని చెప్పిందంటే దానికి కారణం అతను పెళ్లి కూతుర్ని చూడడనేటటువంటి ప్రగాఢమైన నమ్మకంతోనే చూడమని చెప్పింది. పెళ్లి పీటల మీద నలుగురిలోనూ గొడవ చేయడు. ఆనక చేసినా నువ్వు పెళ్లి కూతురిని చూడమంటే చూడనన్నావు, తప్పంతా నీదే అని తను తప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రసక్తి తెచ్చింది ఆవిడ. ఆవిడ ఊహిస్తున్నట్టుగానే జరిగింది. నిశ్చింతగా నిట్టూచింది. ఏమిటి నీ ఉంది మా నువ్వనేది, మతి ఉండే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? నువ్వు చెప్పిందేమిటి, ఈ చేస్తున్న పనేమిటి అన్నాడు దినేష్. అతను డబ్బున్నవాడు కదా, ఆ ఐశ్వర్యాన్ని చూసి ఊ అందేమో. అయినా నీతులనేవి ఎదుట మనుషులు చెప్పడానికే కానీ తాము ఆచరించడానికి కాదనే సంగతి రుజువు చేసింది అంది సాగతీస్తూ ఈశేగా సురేఖ. అతను చాలా అందంగా ఉంటాడట, బహుశా ఆ రూపానికి మెచ్చి తల ఉంచి ఉండుంటుంది, అవునా నీలి అంది సునీత. భార్యాభర్తలు అవగాహనతోటి అన్యోన్యంతో ఆనందంగా చెట్టు కిందైనా కాపురం చేసుకోవచ్చు. గంజి అన్నం తిన్నా కూడా తృప్తిగా ఉంటుంది. పంచభక్ష పరమాన్నాలు, మేడలు, కాళ్ళు ఇవ్వలేనటువంటి తృప్తి భర్త తనవాడైతే లభిస్తుంది.
ఆడదానికి అన్నావే, అవన్నీ వట్టికబుల్లేనా అన్నాడు నిష్ఠూరంగా చూస్తూ సురేష్. ఏం పిన్ని, నువ్వేమీ మాట్లాడవే, నీకు నా నిన్న ఏమీ అనిపించడం లేదా? నవ్వుతూ అడిగింది నీలిమ కాంతిమయిని. నాకెందుకో భయం వేస్తుంది నీల, నువ్వే పని చేసినా ఆలోచించకుండా చేయవనే ధైర్యం వీగిపోతూ ఉంది. కోరి కోరి కష్టాల సుడిగుండంలో అడుగు పెడుతున్నావేమో అనిపిస్తుంది. మనం తిన్నామో తినలేదో అందరం గుట్టుగా ఈ నీడ పట్టున తలదాచుకుంటూ హాయిగా బతికేస్తూ ఉన్నాం. పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, కానీ పరాయి స్త్రీ ఆకర్షణలో ఉన్నవాణ్ణి కట్టుకోవటం అంత నరకం అదే, కానీ మరొకటి లేదని నా అభిప్రాయం. నువ్వు తెలివైన దానివి, బాగా ఆలోచించుకో, ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోకు అంది కాంతిమయి హెచ్చరికగా. ఊరుకో పిన్ని, నీదంతా చాదస్తాం. నీవి మా తెలివి తక్కువదేమీ కాదు, ఊరికే ఈ పెళ్లి చేసుకోవటం లేదు. హాయిగా మెడల్లో తిరగచ్చు, కాళ్ళల్లో తిరగచ్చు, దాసదాసీ జనం చేత చేయించుకోవచ్చు, మెడ నిండా నగలను దిగేసుకోవచ్చు, కోరిన చీరల్లా కడుతూ దజ్జాగా ఉండవచ్చు, అంతేనా నీలా అంది ఎద్దేవగా సురేఖ. నువ్వు ఈ పెళ్లి ద్వారా ఏం కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీలా నీ మనశ్శాంతి మాత్రం పణం పెట్టవలసి వస్తుంది. ఆ విషయం నిజం. ఇష్టం లేని మగవాణ్ణి కట్టుకుని క్షణక్షణం నరకం అనుభవించడం కన్నా ఇష్టం ఉన్నవాణ్ణి చేసుకుని పేదరికాన్ని అనుభవించడం మంచిదే కదా అని నువ్వు ఎన్నిసార్లు చెప్పావో. ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నది నువ్వేనా? ఇది జీవితానికి సంబంధించిన సమస్య, తేలిగ్గా తీసుకోకు. నీ స్నేహితురాలిగా నీ మంచి కోరి చెప్తూ ఉన్నాను, నీ ఆనందం చూడలేక కాదు, సునీత హెచ్చరికగా చెప్పింది. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి మాంగళ్య బలం నవల రెండో భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.